మిత్రుడు భాస్కర్ గారి దగ్గర నుజువీడ్లో యాక్చువల్గా టీచర్స్ ప్రోగ్రామ్కి వచ్చాను నేను. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ యొక్క సత్కారం ఉంది, అది వాళ్ళతో మాట్లాడటం తర్వాత ఆ సందర్భంగా భాస్కర్ రావు గారి గురించి విన్నాను. కానీ ఈరోజు ప్రథమంగా కలిసే అవకాశం దొరికింది, ఆయనతో మాట్లాడుతున్నాను. నుజువీడి గురించి, నుజువీడి చరిత్ర గురించి, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడి అందువల్ల టీచర్స్ ప్రోగ్రామ్కి బయలుదేరాను. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితుల్లో ఏ పరిస్థితి ముందు పార్టీ జనసేన పార్టీ తరఫున అనేక ఉద్యమాలు ఇవి చేపట్టే దిశగా పార్టీ ముందుకు వచ్చింది. నిన్న జరిగిన పొలిటికల్ అఫేర్స్ కమిటీలో కూడా ముఖ్యంగా భవన నిర్మాణ వీళ్ళు ఎవరెవరు ఉన్నారో, కార్మికులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నష్టపోతున్నారో, ఆ సందర్భంగా 3 లేక 4వ తారీఖులో విశాఖపట్నంలో ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఉద్యమాల ద్వారా, ఈ విధంగా ర్యాలీ ద్వారా ప్రజల సమస్యలు మనం తెలుసుకోవచ్చు, తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆ దిశగా పార్టీ ముందుకు వెళుతుంది. ఇంకా అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, లేకుంటే ఈ విధంగా ర్యాలీలు ఉద్యమాల ద్వారా కూడా ప్రజలలో ఒక చైతన్యం కల్పించడం, ఇది ఇప్పుడు జనసేన పార్టీ చేయబోతోందని మీరు చూశారు. నేను పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఆ విధంగా పార్టీ ముందుకు వెళ్ళి అనేక ప్రజా సమస్యలను తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ జనసేన, తర్వాత ప్రజల జీవితాలు బాగుండాలి, వాళ్ళకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి